మై ఛానల్. ఈరోజు మార్నింగే మార్నింగ్ వచ్చి 8 అవుతుంది. నేను 6కి బస్ ఎక్కాను అక్కడ. ఇంకా వచ్చేసరికి 7:30 అలా అయింది. మా ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఓం రేయాష్ ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా హాయ్ చెప్తున్నారు. హాయ్ హాయ్ చెప్పనా. హాయ్ చెప్. మా ఇంట్లో కొత్త వస్తువు వచ్చింది, అది ఏంటో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చిమ్నీ ఫిట్టింగ్ అయిపోయింది. ఆల్రెడీ తెచ్చిపెట్టాం కానీ ఫిట్టింగ్ చేయలేదండి. నేను మీతో షేర్ చేసుకోలేదు. ఇది వచ్చిలా ఫిట్ చేశారు. నేను వచ్చేవారికి కంప్లీట్ అయిపోయింది. ఇంకంతా డర్టీ డర్టీగా ఉంది, అంతా క్లీన్ చేయాలి. ఫుల్ వర్క్ ఉంది. ఇలా అయింది, ఇలా ఉంది. ఇల్లు వచ్చి ఇక వచ్చి రాగానే రేయా శివు వేలు ఎక్కుతా అని గొడవ చేయడం, ఓం ఎక్కిపీయడం, ఊపించడం అవుతా ఉంది. ఇలా నడుస్తుందండి. ఇంక రేయాన్షి ఏది అడిగితే అది కావాలి కదా, అందుకనేసి ఏదైనా ఇది చూపిద్దామని అనుకుంటే వాడు సాంగ్స్ పెట్టాడండి. నేను ఇలా చూపిస్తా, అది కట్ చేశాను నేను. నేను మాట్లాడుతూనే ఉన్నాను, వాడు సాంగ్స్ పెట్టాడు. మళ్ళీ కాపీరైట్ వస్తుందని తీసేశాను. ఇంకా నేను అంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వంట బండ ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ అంతా చూపిస్తున్నాను చూడండి. ఇలా డస్టర్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఇంకా అక్కడ కడగడం వీలు కాదండి అస్సలకే. అంతకుముందు అయితే అక్కడ రెంటింట్లో ఉన్నప్పుడు మంచిగా కడిగేది, ఇక్కడేమో కడగడం వీలు కాకుండా ఇలా తుడుచుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఇంకా ఇలా అంతా తుడిచేసి ఇక్కడ హోల్ ఉంది కదా, అందుకనేసి లోపలికి మళ్ళీ వాటర్ వెళ్తాయి. మళ్ళీ వంట బండ కొంచెం పెద్దగా ఉండడం వల్ల నాకు అందట్లేదు, వంగి వంగి తుడవాల్సి వస్తుంది, కడగాల్సి వస్తుంది. అందుకనేసి ఇంకా ఇలా ఇంత ఇక్కడ మందం ఎల్ షేప్లో ఉంది, ఇక్కడ మందం తుడి చేసి ఇక్కడ నుంచి కడిగేసుకుంటున్నాను. ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఆల్రెడీ సెట్ చేసిన అన్నీ తీసి పెట్టారు. అది వైర్ ఉంటుంది కదా, వైర్ అన్నీ ఎక్కిరేమో, ఆ ప్లాట్ఫామ్ అనేది ఎక్కినట్టున్నారు, అందుకే అలా అంతా ఇక్కడ దగ్గర అంత దుమ్ము దుమ్ము ఉంది. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసుకున్నాక ఇలా అయింది. మళ్ళీ అంతా క్లీన్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చి ఇంకా స్టవ్ అంతా వాష్ చేసేసాలి. స్టవ్ వాష్ చేసి కౌంటర్ టాప్ మళ్ళీ ఇదంతా కడగాలి. ఇప్పుడు ఇలా నడుస్తుంది. ఈ స్టవ్ అంట ఊకూకే కడగొద్దంట అండి, మీకు ఒకవేళ ఉంటే చెప్తున్నాను నేను. మంత్లీ వన్స్ లేదా ట్వైస్ మాత్రమే వాష్ చేసుకోవాలి. నేను ఇంకా ఊరికెళ్ళేసి వస్తే మాత్రం అంత డర్టీగా అవుతుంది కదా. నేను మాత్రం వీక్లీ వన్స్ కంపల్సరీగా అడిగేస్తున్నాను నేను. ఇంకా నాన్ వెజ్ వండితే మేము సండే నాన్ వెజ్ తీసుకుంటాం. సండే కంపల్సరీ క్లీనింగ్ ఉంటుందండి. నాకు కడగకపోతే అస్సలు మనశ్శాంతిగా ఉండదు, అందుకనేసి కడిగేసుకుంటాను నేను. అంతకుముందు రెండు పొయ్యిలది స్టవ్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా అసలు వీక్లీ ట్వైస్ కూడా కడిగేది నేను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ తెచ్చుకున్నానండి. కూరగాయలు పుట్టింటి హాల్ అన్నట్టు. ఇంకా కారం, కారపొడి, పసుపొడి అన్నీ పెట్టిస్తుంది అమ్మనే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చేసుకోనండి, మ్యాక్సిమం అమ్మనే చేసిస్తుంది. ఇది వచ్చి కవర్లో వడియాలు. వడియాలు ఎప్పుడో పెట్టాము మేము, నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టానండి. కానీ నేను ఇంకా ఇల్లు షిఫ్ట్ చేసుకున్నాకే తెచ్చుకుంటా అని తెచ్చుకోలేదు ఇన్ని రోజులు. ఇట్లా బీరకాయలు, సొరకాయ, గోకరకాయ అక్కడే చుంచుకొని వస్తాను నేను. అక్కడ నాకు ఇక్కడ టైం ఉండదు అనేసి రేపు వెళ్తా అన్నప్పుడు చుంచుకుంటాను నేను. ఇలా అమ్మ చుంచిచ్చేస్తుంది అంతా అని చూపిస్తున్నాను నేను మీకు. ఇవన్నీ వెజిటేబుల్స్ నాన తెచ్చేస్తే అవన్నీ తెచ్చుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వడియాలు సూపర్గా ఉంటాయండి. వడియాలు అయితే అదేంది, బియ్యం పిండితోటి పెడతారు. అన్నం అదే బియ్యం ఉడికించి పెట్టేదానికంటే ఇలా పిండితో పెడితే బాగుంటుంది. రేయాన్ష్కి ఇష్టమని వాళ్ళ అమ్మమ్మ పెట్టించింది. రేయాన్ష్ తింటాడండి వడియాలు, చాలా ఇష్టం వానికి. లేదంటే మొత్తం సూర్ చేసి కిందనన్న పోస్తాడు వానికి, అలా కూడా ఇష్టమే. ఇలా ఇవన్నీ తెచ్చుకున్నాను నేను. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాడు. ఇలా కొంచెం పచ్చడి పెట్టించింది. నెక్స్ట్ ఇవన్నీ ఇందులో సదురుదామనేసి బాక్సెస్ ఏమో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఓం పెద్ద బాక్స్ షాప్ తీసుకెళ్ళాడంట. ఇంకా కవర్లో కొన్ని బాక్స్లో పెట్టేసి పెడుతున్నాను. అది ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అలా బాక్స్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
నేను ఆల్రెడీ వంటింటి చిట్కాలు వీడియో తీస్తున్నానండి, అది పెడతాను మీకు త్వరలో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. నేను చేస్తుంది గోకరకాయ కర్రీ, గోకరకాయ టమాటో కర్రీ. అటు సైడ్ మాక్ రైస్, ఇటు సైడ్ రేయాన్స్కి, ఇటు సైడ్ టమాటో చారు, ఇటు సైడ్ గోకరకాయ. నాలుగు పొయ్యిలు వెలిగే ఉన్నాయి. ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా పని అయిపోతుందనేసి పెట్టేసుకున్నాను. ఈ గోకరకాయ కర్రీలోనికి ఆయిల్, జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత, చిటపట్లాడిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం ఇలా వేయించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆలు వేస్తున్నాను నేను ఇక్కడ. ఒక వన్ బిగ్ ఆలు తీసుకున్నాను. ఆలు, గోకరకాయ, టమాటా కర్రీ బాగుంటుందండి. లేదంటే ఇలా కాకుండా ఇంకా పచ్చి కొబ్బరి వేసి కూడా చేసుకోవచ్చు. నేను అదే చూపిద్దాం అనుకున్నాను, కానీ పచ్చి కొబ్బరి తీసి బయట పెట్టి నాకు లేట్ అవుతుంది, అందుకనేసి ఇలా ఇది చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చి 2 టమాటోస్ తీసుకున్నాను. సాల్ట్ వేయకండి, వేస్తే ఆలుకి మొత్తం సాల్ట్ పడుతుంది. ఇలా కలుపుకోండి. కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకుంటే, మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే కొద్దిగా అదే టమాటా అనేది ఉడుకుతుంది. కొద్దిసేపు 2-3 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. ఇలా మంచిగా ఉడికిపోతుంది కదా, ఉడికిపోతున్నాక ఆ 2 టమాటా చారుకి టమాటా ఉడికి పెడుతున్నాను నేను. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇలా అయిన తర్వాత దీనికి ఆల్రెడీ మనం గోకరకాయ చుంచి పెట్టేసుకున్నాం కదా, అంతా దీనికి నారు ఉంటుందండి, అంతా తీసేసుకోవాలి. లేదంటే కర్రీ నారలాగా ఉంటుంది, కట్ చేసుకోవద్దు, మంచిగా చుంచుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఉప్పు, కారం బ్యాలెన్స్ ఉంది వేయడం. తర్వాత ఇప్పుడు వచ్చేసి దీంట్లోనికి తగినంత కారం వేసుకోండి. ఇంకా 1 స్పూన్ నాకు ఎంత సరిపోతుందో అంత వేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చి కారానికి తగ్గట్టు సాల్ట్, అంతే. ఇంకా ఇవి రెండు వేసుకున్నాం కదా, మంచిగా గోకరకాయకి కారం ఉప్పు మంచిగా పట్టేంతవరకు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మన విజిల్ పెట్టేసుకుంటే ఒక 3-4 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుంది. ఆలు అయితే సూపర్గా ఉడికిందండి, నాకు భలే అనిపించింది. ఇంకా రేయాన్స్కి కూడా ఆలు పెడుతున్నాను నేను. కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది, బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, చపాతీలకైతే ఇంకా బాగుంటుంది. ఇలా కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 4 విజిల్స్ పెద్ద మంట మీద అండి, హై ఫ్లేమ్లో 4 విజిల్స్ పెట్టేసుకున్నాను. ఇంకా ఉడికిపోయింది, కొంచెం వాటర్గా ఉందని ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టి దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నాను కర్రీని. ఇలా చేసుకుంటే మన కర్రీ అనేది ఒక 2-3 మినిట్స్ అంతే అండి, ఎనఫ్, ఇంకా సరిపోతుంది. అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఇది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అయిపోతుంది, మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు ఒక శారీ చూపిద్దాం అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చానంటే అమ్మ నాకు వచ్చిన శారీ ఇది. ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది సేమ్ చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి శారీనే ఉంది. తను కట్టుకుంది చూసాను నేను, నాకు నచ్చింది. ఇంకా ఇది నాన్న తీసుకొచ్చాడండి, ఇంకా నాకు నచ్చేసి నేను తీసేసుకున్నాను. ఇలా ఉంటుంది శారీ, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో సూపర్గా వస్తుందండి. శారీ వచ్చేసి ఇది నేను మీకు విప్పి చూపిస్తాను. శారీలో బ్లౌజ్ ఇలా ఉంది, చెక్స్ బ్లౌజ్ అండి. పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా చెక్స్ బ్లౌజ్ వచ్చింది. అండ్ శారీ వచ్చేసి ఇది ఎల్లో అండ్ పింక్ ఇలా వచ్చాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇలా వచ్చాయి.
పళ్ళు వచ్చేసి ఇది ఇలా ఉంది, మీకు కనిపిస్తుంది కదా. ఇదండి సింపుల్ పూనం టైప్ శారీ, ఇట్లా క్లాత్ మెత్తగా ఉంటుంది. ఇంతే, బాగుందా? దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్ అండి, 400 అంతే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అవైలబుల్గా ఉంది. కొందరు 450 అమ్ముతున్నారు, కొందరు 380 అమ్ముతున్నారు. మా చిన్న కనకి 380 తీసుకుందంట, దీని కాస్ట్ వచ్చేసి 400. ఎల్లో ఇలా ఉంది, కొంచెం తామర పువ్వు టైప్ డిజైన్ వచ్చింది అంతే. ఇంతే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఇక్కడ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, అది తప్పకుండా క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వచ్చింది, వచ్చిందా అది క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను వీడియోస్ పెట్టి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.